Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ జిల్లా మొత్తం థ్యాంక్ యూ సీఎం సార్ అంటోంది. ఎందుకో తెలుసా? ఉద్యమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉత్తరాంధ్రలో ఎక్కువగా మత్స్యకారులు ఉండే జిల్లా శ్రీకాకుళం. అటువంటి శ్రీకాకుళం జిల్లాలో భవనపాడు పోర్టు కోసం పెద్ద సంఖ్యలో మత్స్యకారులు ఎప్పటి నుండో ఉద్యమాలు చేశారు. వీళ్ళంతా ఉపాధి లేక చాలా వరకు చెన్నై, అదే రీతిలో గుజరాత్కు వలస వెళ్ళిపోతూ జీవనం సాగిస్తూ ఉంటారు. అటువంటిది వీరి కష్టం తన పాదయాత్రలో తెలుసుకున్న వైఎస్ జగన్ ఖచ్చితంగా భావనపాడు పోర్చ్ అధికారంలోకి వస్తే నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దీంతో జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ వస్తున్న తరుణంలో తాజాగా జగన్ దృష్టి శ్రీకాకుళం జిల్లాపై పడింది. ఈ సందర్భంగా ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్కి జగన్ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 3 సంవత్సరాల్లోపు ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని టైం ఫిక్స్ చేసింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేపట్టడానికి పెద్ద ఎత్తున నిధులు కూడా మంజూరు చేసినట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేసి శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులకు కానుకగా ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న శ్రీకాకుళం జిల్లా మొత్తం థ్యాంక్ యూ సీఎం జగన్ అంటోంది. శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భావనపాడు పోర్టుకి జగన్ ఆమోదముద్ర వేయడంతో చాలా వరకు శ్రీకాకుళం వాసులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా అడ్డుకట్టపడింది. ఈ దెబ్బతో శ్రీకాకుళం అభివృద్ధి మరింతగా దూసుకుపోయే విధంగా మారింది.